శ్రీకాళహస్తి ఎస్ఎస్బి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా భారతదేశం నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం ఎస్ఎస్బి ప్రభుత్వ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ అంశాలపై నెల రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, ఉపాధ్యాయ బృందం వీక్షించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ, చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సందర్భంగా ప్రతి ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని గుర్తు చేశారు. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై క్విజ్ పోటీలు, సైన్స్ స్పేస్ పై పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించామని, నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థులు అనేక అంశాలపై ప్రదర్శనలు చేపట్టారని, విద్యార్థుల్లోని ప్రతిభను కనపరిచే విధంగా నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించామన్నారు. ఈరోజు అంతరిక్ష పరిశోధనలో దేశం సాధించిన విజయాలను జరుపుకుంటోందని, ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహకారాన్ని హైలైట్ చేస్తోందన్నారు. ఈరోజు అంతరిక్ష సాంకేతికతలో భారతదేశాన్ని కొత్త శిఖరాల వైపు నడిపించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను గౌరవించడమే కాకుండా యువకులకు ప్రేరణగా కూడా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఫోటో రైటప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలోనూ అన్ని ప్రదేశాల్లో విద్యార్థులకు తెలియజేసే విధంగా జాతీయ అంతరిక్ష పరిశోధనలు ఏం చేశారు, మిసైల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి, చంద్రయాన్ 3 గురించి, ల్యాండ్ రోవర్ గురించి, ప్రజ్ఞావాన్ గురించి, చంద్రయాన్ 3 విజయవంతం చేయడంలో ప్రధానమంత్రి గారి పాత్ర ప్లస్ శాస్త్రవేత్తల పాత్ర చాలా ఉంది. ఈ కృషిని, ఈ విజయవంతమైనటువంటి చంద్రయాన్ 3 గురించి మా విద్యార్థులకు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించుకుంటున్నాము. దిస్ ఇయర్ వి ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ నేషనల్ స్పేస్ డే. దిస్ డే వి ఆల్ ఆర్ కమెమరేట్ ద సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆన్ ద మూన్ ఆన్ 23 ఆగస్ట్ 2023. యాజ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చర్స్ ఆర్గనైజేషన్ ఇస్రో రీసెర్చ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ బై సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆన్ landing and rover on the moon. The successful gentle will be touched down the Vikram lander on the moon. August 23rd marks a historic moment of Indian Space Day, our first national space day. Exact year ago, August 23rd, 2023, India has soft landed on the lunar South Pole region. The achievement of India, the first this region to explore this region, and the fourth to the land on the moon after the Russia and the USA and China. Kalpana Chawla was Indian woman of his space traveler. He was very excited. Thank you.